పెద్దపల్లి పట్టణంలోని శ్రీ రామభక్త అభయ అంజనేయ స్వామి దేవాలయంలో పెద్దపల్లి పట్టణానికి చెందిన గొంటి పుష్పారాములు కుటుంబ సభ్యులు ఆంజనేయ స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలకు ఆలయ కమిటీ చైర్మన్ కొంతం శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆంజనేయ స్వాములు ఆశీర్వదించారు. పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల శ్రీ రామభక్త అభయ అంజనేయ స్వామి దేవాలయం మరియు శివ పంచాయతన దేవాలయంలో 33 రోజులుగా హనుమాన్ మాలాదారులకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన గొంటి పుష్ప రాములు దంపతులు, వారి కొడుకు కోడలు గొంటి ప్రశాంత్ సాయి కీర్తి కూతురు శ్రవంతి ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ మాలాదారులకు మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కొంతం శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు దాసోజుల కృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని శ్రీరామ భక్త అభయాంజనేయ స్వామి ఆలయంలో గత 33 రోజులుగా హనుమాన్ మాలాదారులకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతిరోజు 300 నుండి 400 మంది హనుమాన్ మాలాదారులు భక్తులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈరోజు అన్నదానం చేసిన గుంటి పుష్ప రాములు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నెల 6న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్ము రాజేశ్వరి, రామయ్య, తోట సుజాత, తిరుపతి, నిఖిల్, అఖిల్, తోట సౌమ్య, రాజు, రంగు ప్రభాకర్, నక్క శ్రీనివాస్, జితేందర్ రెడ్డి, వేముల శ్రీనివాస్, వీరేశ్వరరావు, ఆలయ అర్చకులు రాకేష్ శర్మ, హనుమాన్ మాలాదారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ రామభక్త అభయ స్వామి దేవాలయం స్టేషన్ రోడ్ పెద్దపల్లి దేవాలయంలో గత 32 రోజుల నుండి మరి హనుమాన్ మాలాదారులకు నిత్య అన్నదానం కార్యక్రమం జరపబడుతున్నది. మరి శ్రీ పుష్పగిరి పీఠం వారి దివ్యాశిస్సులతో, దాతల సహకారంతో ప్రతిరోజు 300 నుండి 400 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరపబడుతున్నది. దీనికి మా ఆలయ కమిటీ సభ్యులు కానీ మరి దాతల సహకారంతో ప్రతిరోజు నిత్య అన్నదానం జరపబడుతున్నది. ఈరోజు మరి జరపబడుతున్న అన్నదాన కార్యక్రమం శ్రీ గుడ్డి రాములు పుష్ప గారి దంపతులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపబడుతున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు మా దేవాలయ ఆలయ కమిటీ తరఫున మా దేవాలయ చైర్మన్గా వారి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి 6వ తారీఖున ఉన్నాయి 4/2023 మంగళవారం నుండి బుధవారం 5వ తారీఖు, గురువారం 6వ తారీఖు 3 రోజులు ఏదైతే హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేకమైన పూజలు జరపబడుతున్నాయి. 6వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా మరి 151 కలశాలతో కలశ పూజలు నిర్వహించబడుతుంది. ఎవరైనా భక్తులు కలశం అవసరం ఉన్న వారు తీసుకున్నట్టయితే 1000 రూపాయలు దేవాలయ ఆలయ కమిటీ సభ్యులకు తెలియపరిచి, మరి వారి గోత్రనామాలు తెలియపరిచి, మరి ఏదైతే ఆలయం సంబంధించిన ఆలయ కమిటీ సభ్యులకు అటు రుసుము చెల్లించి ఏదైతే మరి కలశం తీసుకోవాల్సిందిగా నేను రక్షిత మన శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి దేవాలయంలో కూడా ప్రతినిత్యము కూడా అన్నదాన కార్యక్రమం జరగబడుతున్నది. మన శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి దేవాలయం సన్నిధిలో కూడా మళ్ళా మంగళ, బుధ, గురు, శుక్రవారం, గురువారం 3 రోజులు హనుమతి ఉత్సవములు 3 రోజులు జరగబడుతుంటుంది. మళ్ళందరూకి 108 కలశాలతోని ఘట కలశాలు అంటే ఆంజనేయ స్వామికి అభిషేకము రుద్రుడు ఉదయము 8 గంటల వరకు, మరియు ఈ కలశాలు కూడా తీసుకునే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి 1016 చెల్లించుకొని ఆ కలశాలను కూడా తీసుకోబడుతుంది.